ఏపీలో నెక్స్ట్ ప్రజాదానం చూసిన తర్వాత మళ్ళీ మనం చెప్పేది అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అత్యంత మెజార్టీతో దళితుల ఓటులతో ఇక్కడ ఉన్న దళితుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని నెక్స్ట్ ఇక్కడ ఉన్న వర్గాలన్నీ చెబుతున్నాయి. మన సీఎం గారు దళితులందరినీ గౌరవ ఇప్పుడు ఎలా గౌరవించారు, రేపన్న రోజుల్లో దళిత వార్డులో దళిత పంచాయతీలో దళిత సర్పంచులు దళిత ఎంపీడీసీలు సర్పంచులుగా నిలబెట్టేతాడని జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరూ ఆశిస్తున్నాం. జై జగన్మోహన్ రెడ్డి, జై అంబేద్కర్. అంబేద్కర్ విగ్రహం అనేది ఒక ఆశయం, అంబేద్కర్ అనేవాడు ఒక లక్ష్యం, ఒక జీవిత చరిత్ర గల ఉన్నవాడు అంబేద్కర్ ఒకడే. ఆ విగ్రహాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో కట్టుకోవచ్చు, ఒక ఊళ్ళోనే ఊళ్ళో స్కూల్లోనే కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కట్టుకోవచ్చు. ఓటు అనే హక్కుని ఆయుధాన్ని ఆ యొక్క అంబేద్కర్ రాజ్యాంగ రచయిత ద్వారా ఇచ్చారు గనక ఆ రోజున దళితులు వెనకబడతారేమో అని, చదువు లేని వాడికి ఓటైన ఆయుధం రాజ్యాంగాన్ని ఏల్తాడని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు గనక ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల వారు ప్రతి ఇంటిలో వారి యొక్క కట్టుకున్న దాబా మీద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకునే హక్కు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్ గారు ఇబ్బంది అంటారా? చంద్రబాబు అన్నవాడు ఒక మాయా కటార్, పవన్ కళ్యాణ్ అన్నవాడు డ్రామా యాక్టింగ్ హీరో. అంతవరకే గానీ నిజ చరిత్రలో ఇక్కడ అంబేద్కర్ని ఎలా నిలబెట్టాడో అలా చేసే వ్యక్తులు కాదు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉంటారా? ఉండరు. తెలంగాణ అడ్డ, ఏపీకి జగన్ అన్న బిడ్డ.